అమ్మ ఆవేదన అని సోనియా గాంధీ గారి మీదన ఒక పుస్తకం రాయొచ్చు ఆవిడతో కాసేపు కూర్చుని ఎవరన్నా రాహుల్ గాంధీ ప్రియాంకలతో ఎదురవుతున్నటువంటి తలనొప్పుల మీద మనసు విప్పితే ఒక మూడు నాలుగు నవల్స్ తయారవుతాయి ఎందుకంటే దేశానికి మన అదృష్టమో దరిదృష్టమో కానీ ఇట్లీ నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇష్టపడంతో పెళ్ళయింది వాళ్ళిద్దరూ కాపురం చేశారు వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలు కానీ దేశం వాళ్ళ సొత్తు అయిపోయింది వాళ్ళ ఆస్తి అయిపోయింది మన్మోహన్ సింగ్ అనేటువంటి పాపం ఒక అమాయకుడిని ముందు నుంచోబెట్టి వెనకాలంతా నడిపింది వీళ్లే చైనాతో కాంగ్రెస్ పార్టీకి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఒక విచిత్రమైన చైనా ప్రభుత్వంతో ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఒప్పందం కుదుర్చుకునేటువంటి స్టేజ్కి దిగజారిపోయినటువంటి రాజకీయం అలాగే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఎందుకు అధ్యక్షుడు అవుతాడో తెలియదు ఎందుకు మానేస్తాడో తెలియదు కాసేపు ఆ మాట అంటాడు కాసేపు ఈ మాట అంటాడు రాహుల్ గాంధీ అధ్యక్ష స్థానాల్లో ఇప్పుడు ఎప్పుడో అధ్యక్ష స్థానంలోంచి తన తను రాజీనామా చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైపోయా ఇప్పుడు ఇరవై రెండు మూడేళ్ళైనా కూడా ఎవరిని అధ్యక్షుడు కానీయుడు తన అమ్మనే ఆవిడ ఆల్రెడీ రాజీనామా చేసి అక్కడ తన అధ్యక్షుడై తను రాజీనామా చేసి ఆవిడని తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉంచుతాడు పోని పార్టీని ఎవరి చేతన నడపనిస్తాడా పోని అమ్మతో నడవనిస్తాడంటే నడవనేవాడు ఆయనే నడుపుతుంటాడు పార్టీని అలాగే అప్పుడు మన్మోహన్ సింగ్ మీద ఆయనే మళ్ళీ రెచ్చిపోతూ ఉంటాడు మళ్ళీ నాకేం సంబంధం లేదంటాడు మళ్ళీ నేను ప్రధానమంత్రిని అయితే మారుస్తానంటాడు ఆ తర్వాత ఇప్పుడు చివరికి సోనియా గాంధీ మళ్ళీ ఇప్పుడు రే త్వరలో ఇది జరగాల్సిన ఇరవై ఎనిమిదో తారీఖుకి వాళ్ళ మీటింగ్ జరగబోతుంది ఈ సందర్భంగా సోనియా గాంధీ ఒక మధ్య మార్గ పరిష్కారం ఒక దాసాను దాసుడైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఉంచుకోవడానికి అందులో భాగంగా అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిని వచ్చి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఆయన అంది ఆయనకు తెలుసు ఈ జాతకాలు ఇప్పుడు సీఎం సీఎంఘోష్లు దర్జాగా తిరుగుతున్నాడు అధికారం ఆయన ఇష్టం వచ్చినట్టు అనుభవిస్తున్నాడు అలాగే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ తొక్కు అవతల పడేస్తున్నాడు ఇప్పుడు ఈ యువతలకు రాగానే సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అయిపోతాడు ఇక ఈయన వర్గం అంతా పడేస్తాడు సచిన్ పైలట్ రెండో పక్కన అధ్యక్ష బాధ్యతలో ఈయనకి ఏమైనా స్వేచ్ఛ ఉండదా ఏమీ ఉండదు ఈయన మొన్న ఒక డైలాగ్ వేశాడమాట రాహుల్ గాంధీ లాంటి మహానుభావుడు లేకపోతే దేశం ఏమైపోతుందో గాంధీల వంశం లేకపోతే ఏమైపోతుందని అందుకని ఇప్పుడు అదే అశోక్ గెహ్లాట్కి తీసుకొచ్చి సోనియా గాంధీ రారా రారానన్నా నువ్వు అధ్యక్ష బాధ్యతలు స్వీకరిద్దు అబ్బో బాబు నా వల్ల కాదు అమ్మో అంటున్నాడు అశోక్ గెహ్లాట్ ఇప్పుడు ఇక ఇంకెవరినైనా పెడతారా చూడాల్సి ఉంది కాంగ్రెస్ పార్టీలు ఒక దేశ అధ్యక్ష అంటే దేశాన్ని నడిపినటువంటి పార్టీకి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి మనుషులు లేని దౌర్భాగ్యంలో ఆ పార్టీ ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు